नमस्ते रियल एस्टेट प्रत्येक कार्यक्रम की स्वागत सुवर्णभूमि इंफ्रा डेवलपर्स మొదటి 5 కాలర్స్ కి ప్లాట్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్ అందజేస్తుంది సువర్ణభూమిలో ఓపెన్ ప్లాట్స్ కాకుండా కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేస్తారు లేదంటే వెంటనే ఇల్లు నిర్మించుకోవడానికి సువర్ణభూమిలో అనుకూలమైన వెంచర్ ఏదైనా ఉందా మరి మీ సందేహాలు సలహాల కోసం సువర్ణభూమి ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి శ్రీనివాస్ గారు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి లేదంటే ప్లాట్ గాని వెంచర్ లో ఏదైనా ప్లాట్ తీసుకోవాలనే కోరిక ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో కూడా ఉంది చాలా విశ్వాసంగా నమ్మకమైన సంస్థల వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు సో సువర్ణభూమి ఎప్పటి నుంచి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలుచుంది రియల్ ఎస్టేట్ రంగంలో సో దీన్ని నమ్మాల్సిన అవసరం ఏంటి సువర్ణభూమి ఎందుకు అంటే మీరు కస్టమర్లకు మీరు ఇచ్చే చెప్పే ఆన్సర్ ఏంటి సువర్ణభూమిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ అందుబాటులోనే చెప్తారండి ఒకసారి తప్పకుండా అండి మన సువర్ణభూమి అనేది 2007 సంవత్సరంలో మొదటగా హైదరాబాద్లో స్టార్ట్ చేశామండి మొదట 11 ఎకరాల వెంచర్తో షాద్నగర్లో మనం దీన్ని స్టార్ట్ చేశాము తర్వాత 2008లో మన కళా తపస్వి కేశ్వనాథ్ గారు అదేవిధంగా మన బాలసుబ్రహ్మణ్యం గారు వారి యొక్క మా బ్రాండ్ అంబాసిడర్స్గా ఎన్నుకొని హైదరాబాద్లో సుమారుగా ఒక 500 ఎకరాలని మేము డెవలప్ చేశామండి సో ఈ 500 ఎకరాలతో పాటు మనం ఇంకా మన తెలంగాణలో అయితేనేమి తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి అంటే 2008 ఇక్కడ 500 ఎకరాల తర్వాత 2010లో సుమారుగా వైజాగ్లో ఒక 600 ఎకరాలు చేశామండి తర్వాత 2011లో రాజమండ్రిలో ఒక 300 ఎకరాలు చేశాము అదేవిధంగా దాని తర్వాత 2013-14లో తిరుపతిలో విల్లాస్ నిర్మించాము సో ఇది మా బ్రాండ్లోనే ఉంది సువర్ణ భూమి అంటే ఒక సువర్ణం అన్నమాట భూమిని సువర్ణ చేస్తాం అదేవిధంగా మనకి మన క్యాప్షన్ కూడా ఉంది తరతరాలకు చెరగని చిరునామా చక్కటి క్యాప్షన్ అది సో ఇలా మనం సుమారుగా ఒక 50,000 కస్టమర్ని మాకు ఇప్పటివరకు ఒక 50,000 కస్టమర్ సాటిస్ఫైడ్ కస్టమర్ని మాకు బ్యాంక్గా ఎన్నుకున్నాము మా దాంట్లో ప్లాట్లు కొనుక్కున్నారు సో అన్నీ కూడా అన్ని వెంచర్లలో ప్రతి కస్టమర్ కూడా మనకు వాళ్ళ యొక్క అప్రిషియేషన్ చాలా అద్భుతంగా ఉంది సార్ అంటే వాళ్ళు ఫస్ట్ మా వెంచర్లో 1500 నుంచి 2000 రూపాయలతో కొనుక్కున్నటువంటి వెంచర్లో ఈరోజు సుమారుగా 5000 నుంచి 6000 రూపాయలు అయింది అదేవిధంగా ఒక 8000 రూపాయలు కొనుక్కున్న వెంచర్ ఈరోజు 16000 రూపాయలు అయింది ఇంచుమించు డబుల్ అయిపోయింది అనమాట వితిన్ 1 to 1.5 ఇయర్స్ కాలంలో సో ఈ విధంగా మనం చాలా అద్భుతంగా ముందుకు పోతున్నామండి అదేవిధంగా ప్రతి కస్టమర్కి కూడా మనము నేమ్ బోర్డు పెడతాం ప్రతి వెంచర్లో కూడా ప్రతి వెంచర్లో అంటే కస్టమర్ కొనుక్కున్నాడు అనుకోండి అతని పేరుతో పాటు అతని అడ్రస్ అంటే ఎక్కడుంటాడు అది కూడా ప్రతి ప్లాట్ అతను కొన్న ప్లాట్లో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి ఉంటాయండి ఆ విధంగా మన వెంచరు ప్రతి ఎలాంటి మోసాలకు కానీ మిస్యూజ్ కానీ తావుండదు అనమాట ఎలాంటి తావుండకుండా మనం చేస్తున్నాం ప్రతి వెంచర్ కూడా అనాథరైజ్డ్ వెంచర్ ఏది లేదండి మాది ప్రతి వెంచర్ కూడా అప్రూవల్ ఉంటాయి అది డిటిసిపి కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఉడా కావచ్చు తుడా కావచ్చు ప్రతిదీ కూడా అనాథరైజ్డ్ లేవట్ అనేది ఏది చేయమను అన్ని అప్రూవల్స్తోనే మనం చేస్తాం ఓకే మరి శ్రీనివాస్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సువర్ణభూమి రియల్ ఎస్టేట్ రంగంలో ఒక దశాబ్ద కాలం పై చిలుకు జర్నీ అనే కంటే కూడా ప్రతి ఏడు ఒక విజయోత్సవ సభలాగా మీరు చేస్తున్నారు సో మరి ఈసారి కొత్తగా ఎల్ఆర్ఎస్ అనే ఒకటి ప్రతిపాదన పైకి వస్తుంది కదా సో చాలా మంది కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు సువర్ణభూమిలో ప్లాట్స్ తీసుకున్నవారు కానీ లేదంటే తీసుకోవాలనుకున్నవారు కానీ ఎల్ఆర్ఎస్ కి ప్రత్యేకంగా అప్లై చేసుకోవాలా మరి వాటికి సందేహాలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటండి నన్ను కూడా చాలా మంది అడుగుతారండి మా కస్టమర్లు అంటే మీ దగ్గర ప్లాట్ కొన్నామండి మాకు మేమేమైనా ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలా అనే కాల్స్ కూడా చాలా వస్తుంటాయి మాకు సో ఇంతకంటే ముందే చెప్పాను మాది ప్రతిదీ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్ అండి అంటే ప్రతిదీ కూడా ఎల్పీ నెంబర్ ఉంటుంది సో మన
దాంట్లో కస్టమర్ ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అనాథరైజ్డ్ లేఅవుట్లు కాదు మావన్నీ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్లు కాబట్టి ఏ కస్టమర్ కూడా ఎల్ఆర్ఎస్ కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే మరి నూతనంగా ప్రారంభించే వెంచర్స్ కావచ్చు ఇటీవల హైదరాబాద్ సిటీకి దగ్గరలో అందుబాటులో ఉంటే వెంచర్స్ కావచ్చు ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి మరి నూతనంగా ప్లాట్ తీసుకొని మీ వెంచర్లో సువర్ణభూమిలో తీసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రక్రియలు ఉంటాయండి మీ దాంట్లో ఓకే మనకిప్పుడు వెంటనే అంటే సిటీకి అతి దగ్గరలో ఉన్న వెంచర్లలో ఏంటంటే గాగిల్లాపూర్ ఒకటి ఉంది అంటే ఈ గాగిల్లాపూర్ ఎక్కడ వస్తుందంటే గండిమైసంకి అతి దగ్గరలో రింగ్ రోడ్డుకి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి ఇది 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్ అండి ఇది గండిమైసం కూడా ఇప్పుడు నూతనంగా మున్సిపల్ అయింది సార్ అవును అవునండి ఈ మున్సిపాలిటీకి దగ్గరలో సో అవుటర్ రింగ్ రోడ్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అద్భుతమైన 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్ అండి అది సో అక్కడి నుంచి మనం ఆల్మోస్ట్ మన కేపీహెచ్పి కానివ్వండి తర్వాత గండిమైసమ్మ కానివ్వండి కేవలం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు ఎగ్జాక్ట్లీ సో పక్కన అన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో ఇప్పుడు వెంటనే అక్కడ మనం ఇల్లు నిర్మించుకొని ఉండొచ్చు కొత్తగా 2 యూనివర్సిటీలకు కూడా అప్రూవ్ చేయాలి అవును అవునండి ఓకే మరి మీతో మాట్లాడేందుకు హైదరాబాద్ నుంచి సాయిరామ్ గారు లైన్ ఉన్నారు నమస్తే అండి హలో నమస్కారం సువర్ణభూమి ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడండి సాయిరామ్ గారు నమస్తే అండి సార్ ఇది మేము మీ దగ్గర రంగాపురంలో ఒక వెంచర్ ప్లాట్ తీసుకున్నాం సార్ ఇక్కడ రంగాపురం దగ్గర అది మేము 1.5 ఇయర్ అయింది సార్ అది డెవలప్మెంట్ అంతా బాగా చేశారు ఇప్పుడు అక్కడ మేము ఇల్లు కట్టుకోవడానికి ఏమన్నా కట్టుకోవచ్చు అండి ఇమీడియట్ గా మేము మీరు ఇమీడియట్ గా కట్టుకోవచ్చు అండి దాంట్లో మీరు ఎందుకంటే రంగాపూర్ వెంచర్కి అద్భుతమైన ఇది ఏంటంటే అది మన బెంగళూరు హైవేకి అతి దగ్గరలో ఉన్నది హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మీకు అక్కడ అన్ని అప్రూవల్స్తో ఉంది మీరు ఎటువంటి ఎల్ఆర్ఎస్లు కూడా ఏమి అప్లై చేసుకోవాల్సిన లేదు సో వెంటనే మీరు ఇల్లు నిర్మించుకోవచ్చు అండి అక్కడ అన్ని సదుపాయాలు కూడా కల్పించాము ఆ లేఅవుట్లో అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు తర్వాత ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కావచ్చు తర్వాత రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అయిపోయినాయి వెంటనే మీరు ఇల్లు నిర్మించుకోవచ్చు సార్ ఓకే మరి శ్రీనివాస్ గారు ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చట్టాలు తీసుకొని వచ్చింది అనేక కొన్ని కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేర్పులు కూడా చేసింది అందులో ప్రధానంగా కనిపించే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ కానీ ఇట్లా కొన్ని వందల కొద్ది సంఖ్యలో ఉన్న వాటిని తీసేసేయడం జరిగింది మరి దానికి సంబంధించి ఒక ప్రజలకు కానీ సాధారణ కస్టమర్లకు కానీ అంటే కొంతమంది ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి అని త్వరగా పడి కొనుక్కుంటారు మళ్ళీ తర్వాత లాస్ అయిపోతుంటారు అలా కాకుండా ఒక నమ్మకమైన సంస్థలు తీసుకుంటే లైక్ ఎగ్జాంపుల్ సువర్ణభూమిలో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఒకసారి చెప్తారా అండి తప్పకుండా అండి సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు చాలా అనాథరైజ్డ్ లేఅవుట్ని కంట్రోల్ చేయడానికి మన ఇప్పుడు ఏదైతే అప్రూవల్స్ ఉన్న లేఅవుట్లోనే తీసుకోండి ఒకవేళ మీరు ఎప్పుడన్నా గతంలో తీసుకొని ఉన్నట్టయితే వాటికి ఎల్ఆర్ఎస్కి అవకాశం ఇస్తుంది వాటిలో కూడా చాలామంది అటు దేవాదాయ భూములు అయితేనేమి తర్వాత గవర్నమెంటు భూములు అయితేనేమి తర్వాత 1BBG అయితేము ఇలాంటి వాటిలో చాలా వాటిలో వేశారు పాపం వాటికి ఎల్ఆర్ఎస్ కూడా అవకాశం లేదండి దాంట్లో సో మీరు ఎప్పుడైనా సరే ఒక లేఅవుట్లో ప్లాట్ కొనేటప్పుడు దానికి అన్ని అనుమతులు ఉన్నాయా తర్వాత అప్రూవల్స్ ఉన్నాయా అది గత చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు ఆ వెంచర్ని సెలెక్ట్ చేసుకోవటం మంచిదండి అదేవిధంగా ఇప్పుడు మా వెంచర్లలో చూసుకుంటే ప్రతి వెంచర్కి అప్రూవల్ ఉంది అదేవిధంగా మనం ఇప్పటి వరకు కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో సుమారుగా హైదరాబాద్లో అయితేనేమి తర్వాత వైజాగ్ రాజమండ్రి తిరుపతిలో అయితేనేమి దగ్గర దగ్గరగా మనం ఒక 1500 ఎకరాలు సుమారుగా 1500 ఎకరాలు మనం డెవలప్ చేశాము అదేవిధంగా 50,000 సాటిస్ఫై కస్టమర్ని సంపాదించాము సో మీరు ఇలాంటి లేఅవుట్లో అంటే మా దగ్గరనే కాదు ఏదైనా సరే అప్రూవల్స్ కరెక్ట్గా ఉండి డెవలప్మెంట్ కరెక్ట్గా ఉండే వెంచర్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఎల్ఆర్ఎస్ ఇబ్బంది పడకండి అని నా సలహా అండి ఓకే మరో కాల్ తీసుకుని హైదరాబాద్ నుంచి సింధు గారు లైన్లో ఉన్నారు నమస్తే అండి మాట్లాడండి హలో చెప్పండి సింధు గారు సార్ నమస్తే సార్ నా పేరు సింధు అండి చెప్పండి సార్ యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ప్లాట్ గురించి ఎక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అని అడిగితే
వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే శంషాబాద్ అండ్ షాద్ నగర్ వైపు ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ బాగుందని చెప్పారు. ఓకే, బట్ నాకేంటంటే కొంచెం డిస్టెన్స్ అనిపిస్తుంది, దాని గురించి మీరేమైనా నాకు సలహా ఇవ్వగలుగుతారా అంటే? తప్పకుండా అండి సింధు గారు, మీరు మంచి సలహా ఇచ్చారు. మీ ఫ్రెండ్స్ ఒక ఇది అడిగారు, డిస్టెన్స్ కొంచెం ఉంది అండి. సో ఇప్పుడు మీరు శంషాబాద్ని కనుక తీసుకున్నట్టయితే మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ 8 to 10 kilometers వరకు అడాలిమ్స్ అండ్ త్రిభువన్ జీవో ఉందండి. సో అంటే అప్ టు కొత్తూరు వరకు ఎటువంటి మీరు అప్రూవల్స్ ఎవరు గవర్నమెంట్ అంటే ఆథరైజ్డ్ లేఅవుట్లో తీసుకోవాలంటే కొత్తూరు తర్వాతనే మీకు ఉంటుందండి. సో ఇలా కొత్తూరు దగ్గరలో మనకున్నటువంటి వెంచర్ ఏంటంటే జేపీ దర్గా రోడ్లో ఒక 2 HMDA ప్రాజెక్టులు ఉన్నాయి మాయి. అదేవిధంగా బెంగళూరు హైవేలో చటాన్పల్లి దగ్గర ఉంది ఒక HMDA లేఅవుట్. అదేవిధంగా మీ బడ్జెట్ని బట్టి చూసుకున్నట్టయితే మంది 6,000 to 15,000 వరకు ఉన్నాయండి. సో మీ బడ్జెట్ని బట్టి చూసుకోండి, మినిమం 6,000 నుంచి ఉన్నాయండి. అదేవిధంగా షాద్ నగర్ నుంచి మన చోలపల్లి రోడ్లో ఒక 2 ventures ఉన్నాయి, అక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాకు అద్భుతమైన లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీ 500 acres చేసామండి మొట్టమొదటి లేఅవుట్. సో దీనికి దగ్గరలోనే మళ్ళా 3,990 rupees గజం లెక్కన ఇస్తున్నాము. సో ఇలాంటి లేఅవుట్లలో అంటే మీ బడ్జెట్ని బట్టి చూసుకోండి, మంచి మంచి లేఅవుట్లు మన దగ్గర ఉన్నాయండి. ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి ఇచ్చి ముఖ్య గమనిక, మొదటి 5 callers ప్లాట్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్ని ప్రకటించింది సువర్ణభూమి. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని వారు కోరుతున్నారు. మరి కాల్ తీసుకుందాం. షాద్ నగర్ నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సత్యనారాయణ గారు. శ్రీనివాస్ నమస్కారం అండి. నమస్తే. మేము పట్టాన్ చెరువు దగ్గర తీసుకున్నామండి మీ సువర్ణ భూమిలో 1 year. ఫస్ట్ అండి మీకు కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే మన ఫస్ట్ 5 callers మంచి ఆఫర్ ఇస్తున్నాము. మీరేంటంటే మీరు కనుక ప్లాట్ కొని ఉంటే లేకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఆఫర్ చేస్తే మీ ద్వారా మీ ఎవరైనా మీ రిలేషన్లో కానీ ఎవరైనా కానీ మీరు ప్లాట్ కొన్నట్టయితే సువర్ణ భూమిలో మీకు ఈ ఫస్ట్ కాలర్ లక్కీ కాలర్లో మీకు రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉందో అది వివరిస్తామండి. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇప్పుడు మీకు వచ్చిన అడగనండి. పటాన్ చెరువు దగ్గర ఒక 1 year బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే ఓకే, అది మిగతా అన్ని సైట్లలాగా డెవలప్మెంట్ కొంచెం స్లో ఉన్నాయి సార్. మిగతా అన్ని బాగా చేస్తున్నారు డెవలప్మెంట్, కానీ పటాన్ చెరువు దగ్గర మాత్రం ఎందుకు స్లో అయింది దాని గురించి అడుగుతాను కాల్ చేసి. మిగతా లేఅవుట్లు కూడా చూసారండి మీరు? మిగతా లేఅవుట్లు చూసాను సార్, చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. కరెక్ట్ అండి, మీరు అన్నది కరెక్టే. ఆ ఒక్క లేఅవుట్ కొంచెం లేట్ అయిందండి, ఈ కరోనా టైంలో కొంచెం లేట్ అయింది. తప్పకుండా ఈ మంత్ ఎండింగ్ నుంచి మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నామండి, చాలా అద్భుతంగా చేస్తాం. దాంట్లో క్లబ్ హౌస్ కూడా ఉంది. సో మీరు ఈ మంత్ ఎండింగ్ నుంచి మళ్ళీ ఈ కరోనా టైంలో కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం దాంట్లో ఒక్క వెంచర్లో మాత్రం కొంచెం స్లోగా జరుగుతుంది వర్క్. ఈ మళ్ళీ ఈ నెలాఖరు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తామండి. ఓకే అండి. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఏ కస్టమర్ అయినా ప్రధానంగా ఏ ఆఫీస్కైనా వచ్చి ఎంక్వైరీ చేసేటప్పుడు ఫస్ట్ మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే మిగతా ప్రాజెక్టు ఉన్నటువంటి వెంచర్స్కి మీ వెంచర్స్కి ప్రధాన డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంటారు, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కరెక్ట్ అండి, చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మిగతా వెంచర్కి మా వెంచర్కి ముఖ్యమైన అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అది చెప్తాను. మెయిన్ ఏంటంటేనండి, మన దగ్గర ప్రతి వెంచర్లో కూడా సువర్ణ భూమి వెంచర్ అంటేనే సీసీ రోడ్స్ వేస్తాం. ఓకే, అంటే అతి తక్కువ మంది సీసీ రోడ్స్ వేస్తారండి. మేము స్టార్టింగ్ నుంచి ప్రతి వెంచర్లోనూ అన్నిట్లో సీసీ రోడ్స్ వేస్తాం. చాలా ఖర్చుతో కూడా చాలా ఖర్చుతో కూడుకుంది. అదేవిధంగా ఒక పార్క్ చూసినట్టయితే అంటే మిగతా వాళ్ళు చాలా ఎక్కువ మంది అనమాట, ఒక పార్క్ ఇవ్వాలంటే మిగిలిపోయిన దాన్ని ఒక లాస్ట్లో మిగిలిపోయిన దాన్ని పార్క్ అని చెప్పి చెప్తుంటారు. మన లేఅవుట్లో చూసినట్టయితే 4 roads జంక్షన్ దగ్గర ఓకే మన పార్క్ ఉంటుందండి, అది కూడా మన షాద్ నగర్ వెంచర్ చూసినట్టయితే 500 acres అండి. దాంట్లో ప్రతిదీ కూడా 60 feet 40 feet ఇచ్చాం. మామూలుగా DTCP ఏమిటంటే 33 feet 40 feet ఇస్తే సరిపోతుంది, కానీ మన ప్రతిదీ కూడా 40 feet and 60 feet ఇచ్చాము. అదేవిధంగా పార్కు కూడా 4 roads జంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇచ్చామండి, అది కూడా 1 acre and 1.5 acre, 1/2 acre ఈ విధంగా.
సో అదే కాకుండా మన మెయిన్ మా కస్టమర్లకి ఏంటంటే మీకు ఇందాక చెప్పాను నేమ్ బోర్డు ఉంటుంది ప్రతి దాంట్లో కూడా నేమ్ బోర్డు ఇస్తాము అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కానీ ఇవన్నీ అందరూ ఇస్తారు కానీ మేము ఇచ్చేది ఏంటంటే క్వాలిటీగా మన వర్క్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది అదేవిధంగా ప్రతి కస్టమర్కి కూడా మనం ఈసీ తర్వాత 33 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్తో సహా ఇస్తామండి మనం ఓకే సో అదేవిధంగా కస్టమర్ని మనం ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని అతనికి ప్లాట్ చూపించి వెంచర్ చూపించి అతనికి ఆ ప్లాటు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆ విధంగా మన సర్వీస్ అనేది ఉంటుందన్నమాట అంటే ఫ్యూచర్ని ఎంతో బ్రాడ్గా ఆలోచించి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు మీరు ముందుగానే రచన చేశారు కాబట్టి అందుకే బహుశా మీకు ఆ క్యాప్షన్ కూడా బాగా సెట్ అయిన సువర్ణభూమికి తరతరాలకు చెరగని చిరునామా ఎగ్జాక్ట్లీ మరో కాల్ తీసుకుందాం అండి జనగాం నుంచి ప్రవీణ్ గారు లైన్ ఉన్నారు నమస్తే అండి సార్ నమస్కారం సార్ మాట్లాడండి ప్రవీణ్ గారు నమస్తే అండి కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ మీకేంటంటే మీరు కనుక మా సువర్ణ భూమిలో ప్లాట్ కొన్నట్టయితే మీకు 5 grams గోల్డ్ అనేది అంటే లక్కీ కలర్ కాబట్టి మీకు మీరు 5 grams గోల్డ్ ఇస్తామండి మీరు మీకు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోగలరని కోరుతున్నాను చెప్పండి సార్ మీకు చెప్పండి సార్ మీ ప్రశ్న ఏంటి గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి శ్రీనివాస్ గారు నేను ఆల్రెడీ సువర్ణ భూమిలో ప్లాట్ తీసుకున్నానండి ఓకే ఇప్పుడు మన బెంగళూరు హైవే ఆనుకొని ఉంది చూసారా సువర్ణ సంపద 7A అని గోల్డెన్ గేట్ అని చెప్పండి అది ఏంటంటే సార్ నేను 2018లో 9,000 రూపాయలకు తీసుకున్నాను సార్ గతం ఓకే ఓకే అప్పుడు ఇంకా టీఎల్పి నెంబర్ ఎల్పి నెంబర్ రాలేదన్నట్లు ఓకే ఓకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను తీసుకున్నాను నా సహచరులు నా ఉద్యోగాల్లో ఎవరైతే ఎంప్లాయీస్ కలిగి ఉన్నారో వాళ్లకు ఇప్పించాను ఓకే ఇప్పుడు అందులోనే మీరు ఫేస్ 2 16,000కు అమ్ముతున్నారంటే అవునండి అవునండి ఒక 7,000 రూపాయలు అప్రిషియేషన్ వచ్చిందండి 2 సంవత్సరాలలో ఇప్పుడు మేము మీ ఇప్పుడు అనుకోకుండా ఆఫీస్ నుంచి వచ్చి మీ ఛానల్ చూస్తుంటే మీ ప్రోగ్రామ్ వస్తుందండి చెప్పండి చూస్తుంటే నాకు అదే అందరికీ చెప్తున్నాను ఏంటంటే మీ కష్టార్జితము ఇప్పుడు ఇది ఏదైతే రూపాయి కూడబెట్టి సంపాదించిన ఏదైతే డబ్బు ఉందో అది నమ్మకమైన సంస్థలో ఒక భూమి మీద పెట్టండి అని మీ మా ఫ్రెండ్స్ గానే కాదు ఈ ప్రోగ్రామ్ లో చూసే వారందరికీ కూడా నేను చెప్తున్నాను ఈ సంస్థ అనేది కొత్తగా వచ్చింది కాదు గత 13 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉంది అవునండి అవునండి ఇప్పుడు కొత్తగా మీది జేపీ దర్గా రోడ్ లో ఉందంట నేను మొన్న ఎంక్వైరీ చేసుకున్నాను అవునండి ఈ శనివారం అన్నా ఆదివారం అన్నా వల్ల మేము 5 గురం ఫ్రెండ్స్ మళ్ళీ వస్తున్నామండి థ్యాంక్యూ అండి థ్యాంక్యూ రండి మంచి ప్లాట్లు మీరే ఇప్పించాలండి తప్పకుండా తప్పకుండా ప్రవీణ్ ఇప్పుడు మీరనే కాదు మీకు వేరే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికి నేను కోరేది ఏంటంటే మీరు రూపాయి కూడబెట్టుకున్న డబ్బు ఎక్కడో మీ అమౌంట్ అనేది బ్లాక్ చేసుకోకండి ఓకే నమ్మిన ఒక నమ్మకమైన సంస్థ గత 13 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లోనే కాదు వైజాగ్ లో 26 ఉడా వెంచర్ వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మళ్ళా టుడా వాళ్ళు చేశారు తిరుపతిలో రాజమండ్రిలో చేశారు లేదండి అప్పుడు మీరు ఇవన్నీ చెప్పినందుకే నేను ఇక్కడ గోల్డెన్ గేట్ లో తీసుకున్నాను ఇప్పుడు జేపీ నగర్ దానికోసం మేము 5 గురం ప్లాన్ చేస్తున్నాము మొన్ననే ఎక్కడ సార్ చెప్పండి చెప్పండి ప్రవీణ్ గారు చెప్పండి అదే సార్ ఈ జేపీ దర్గా దానికి వస్తాను సార్ నేను 5 మెంబర్స్ కలిసి తీసుకుని ప్లాన్ చేస్తాను అనుకోని ఉంది కాబట్టి 16,000 ఇస్తున్నారు ఇది కొద్దిగా లోపటికి ఉంది కాబట్టి చెప్పండి 10,000కి ఇస్తున్నారు అందు అంటే మాకు ఒక 7,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది ఇది కూడా HMDA అప్రూవల్ అన్నారు కాబట్టి మా ఎగ్జిక్యూటివ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారండి మీకు చేశాడు సార్ చేశాడు ఇప్పుడు హాలిడేస్ లేదు కదా సండే రోజు వచ్చి విజిట్ చేస్తామని చెప్పామన్నట్లు అంటే మా వెంచర్ల గురించి అంత బాగా చెప్తున్నారంటే నాకు డౌట్ వచ్చింది అందుగురించి బాగా అంటే ఉన్నది ఫ్యాక్ట్ చెప్పాలి కదండి ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు మొన్న ఒక 2-3 నెలల క్రితం చూసాము ఓకే అది మనం 200 కోట్లు అండి ప్రజల డబ్బు ఓకే స్వదాద్రి డెవలపర్స్ అని ఎంత పెద్ద మోసం చేశారు అవును థ్యాంక్ యూ అండి ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్
ఓకేనండి. మరి ఏ కస్టమర్ అయినా సరే తను పెట్టిన పెట్టుబడికి అతి కొద్ది సంవత్సరాలలోనే రెట్టింపు అయినా కానీ సంతోషం వ్యక్తం చేయలేదు. అదే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ఈ కస్టమరే కాదండి, నేను ఎందుకంటే ముందు చెప్పినట్టు ఒక 50,000 మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు మాకు. ఏ కస్టమర్ నుంచైనా ఇదే సమాధానం వస్తుంది మాకు. సో అంత అద్భుతమైన వెంచర్లు వేసినటువంటి మా అధినేత శ్రీ బొలినేని శ్రీధర్ గారికి, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఓకేనండి. మరి ముఖ్యంగా సువర్ణభూమిలో అంటే చాలామంది హైదరాబాద్ బ్రాండ్ హైదరాబాద్ అంటే ముందుగా చూసేది డెవలప్డ్ సిటీస్, అందులో ప్రత్యేకంగా అవుట్లుక్ వచ్చేది హైటెక్ సిటీ వైపు. సో హైటెక్ సిటీకి నియర్ బైగా ఉన్నటువంటి వెంచర్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని అడ్వాంటేజెస్ ఒకసారి చెప్తారండి. అలాగే ఇప్పుడు మనకి ఎవరు చూసినా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే, మేము ఇక్కడ నుంచి ఒక 20-15 నిమిషాల్లో మేము ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వెంచర్లు మనకి హైదరాబాద్ సిటీలో ఒక 4 వెంచర్లు ఉన్నాయండి. పఠాన్ చెరువు దగ్గర ఒక 2 వెంచర్లు ఉన్నాయి. అదేవిధంగా గాగిల్లాపూర్ నుంచి ఒక 20 మినిట్స్ డ్రైవ్ అండి. అదేవిధంగా మనకి శంకర్పల్లిలో ఒక లేఅవుట్ ఉంది. ఇవి 4 లేఅవుట్లు కూడా HMDA అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి. సో ఇప్పుడు శంకర్పల్లిలో మనం తీసుకున్నట్టయితే శంకర్పల్లి, మోకిల నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇలా వెళ్ళిపోవచ్చు అండి. ఇది 15-20 మినిట్స్ డ్రైవ్. అది కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మనకి ఇదేంటంటే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్ అండి అది. సో చాలా అద్భుతంగా డెవలప్ చేసాము. దాంట్లో కూడా క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ మీరు ఈ వెంచర్లో కూడా రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రామేశ్వరం బండ అంటే మన పఠాన్ చెరువు, అంటే పఠాన్ చెరువు అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇదంతా ఇండస్ట్రియల్ జోన్ కదా అనుకుంటారు. కానీ మీరు పఠాన్ చెరువు నుంచి స్ట్రైట్గా ముంబై హైవేలో వెళ్తే మాత్రం మీకు ఇండస్ట్రీస్ కనిపిస్తాయి. అదే మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకుంటే అంటే దౌలతాబాద్ రోడ్డు, ఇంద్రీషం, సో ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇండస్ట్రీలు లేవండి. సో మనం ఎక్కడ వెంచర్ వేసినా కానీ సార్ వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది, తర్వాత అదేవిధంగా ఈ లొకాలిటీ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, దాని తర్వాత ఇది నివాస యోగ్యంగా ఉందా లేదా అనేది చూసుకునే వేస్తామండి. సో ఇక్కడ పఠాన్ చెరువులో కూడా మనకి 2 లేఅవుట్లు, అద్భుతమైన లేఅవుట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 లేఅవుట్లు కూడా తక్కువ ప్లాట్లు, 4-5 ప్లాట్లే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అండి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు గాగిల్లాపూర్ వెంచర్, గాగిల్లాపూర్ వెంచర్ కూడా ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ వెంచరు. 2-3 ప్లాట్లే ఉంటాయి, అందుకంటే ఎక్కువ ఉండవు. ఇక్కడ రెడీగా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని నివసించడానికి యోగ్యమైన వెంచర్ సార్. ఓకే. అంటే నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక సంఘటన చెప్తానండి. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోలో నేను వెళ్ళినప్పుడు మీ ఎగ్జిక్యూటివ్ ఒక కాపీ చూపించే బ్రోచర్లందో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని చూపిస్తుంటాడు. అంటే ఒకేసారి పేమెంట్ చేయకపోయినా కానీ ఒక 3 విడతల కింద ఆపర్చునిటీ, అది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఒకసారి. మనది ఏంటంటే మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంటంటే అండి, బ్రోచర్ మీద రేట్లు ఏమీ లేదు. ఓకే. చాలా కంపెనీలు జస్ట్ రేట్లు ఏమి వేయకుండా మనం ఏంటంటే వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. ఓకే. 15,000 చెప్తారు. దాని తర్వాత ఎగ్జాంపుల్ 15,000 చెప్పారు. దాని తర్వాత తగ్గించుకుంటూ వచ్చి 10,000 ఎక్కడ క్లోజ్ చేస్తారు. నెగోషియేషన్ మన దాంట్లో అలా ఉండదండి. అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లు. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో ఆప్షన్ ఏ అనేది ఇస్తాం. ఆప్షన్ ఏ అనేది ఏంటంటే 1 వీక్లో పేమెంట్ చేయాలి. ఓకే. దానికి 2,000 రూపీస్ ఆల్రెడీ మనం డిస్కౌంట్ చేసి ఇస్తాం అన్నమాట. అదేవిధంగా 1 మంత్ పేమెంట్, దీనికి ఏంటంటే 1,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది మనమే. అదే 3 మంత్స్ పేమెంట్ లేకుంటే బ్యాంక్ లోన్కి వెళ్ళారనుకోండి, అది ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ 3 కూడా ఫిక్స్డ్ ప్రైజే. ఫర్ ఎగ్జాంపుల్ 12,000, 13,000, 14,000 ఉంటుంది. కస్టమర్లకి ఏదైతే కన్వీనియంట్ యోగ్యంగా ఉంటుందో వారు ఎంచుకోవచ్చు వాళ్ళ చాయిస్కి. అంతే అంతే. ప్రతి వెంచర్కి కూడా మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి. అంటే కస్టమర్లు ఏమనుకుంటారంటే అతనికి అవసరం లేకపోయినా, అంటే మన వెంచర్లో కాకపోయినా ఏరే వెంచర్ అయినా అంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది అంటే ఇది పర్ఫెక్ట్ వెంచరు అని చెప్పేసి అనుకుంటారు. సో మన ప్రతి వెంచర్కి కూడా బ్యాంక్ లోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చి అనేక వివరాలు మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ టీ న్యూస్. సార్ అప్పుడే